हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल वंडर्स बाय विनीता। ई रोज मनम ब्रेकफास्ट रेसीपी एला तैयार चेसुकोलो चूद्दाम। दीनी मेमैते बियम अट्टुकुलु अंटाम, मीरु एं कावालंटे अदि अंडि। सो वाटिकि कावाल्सिन पदार्थालु एंडु मिरपकायलु, करिवेपाकु, आनियन्स्, मुंदुगा नानबेट्टुकुन्न चिंतपंडु अंड ग्राउंड नट्स अंते। तर्वात स्टव आन चेसि ओक बाण्ली पेट्टुकोनि अंदुलोकि బియ్యం వేసి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। బియ్యాన్ని తీసి పక్కన పెట్టేయండి వేగిన తర్వాత। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి వేయించుకోవాలి। ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి। పల్లీలు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి। ఆనియన్స్ వేసి వేయించుకోవాలి। ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి వేయించాలి। ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోండి। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసి కాసేపు ఉడకనివ్వాలి। ఇందులోకి మనం ఎంత రైస్ తీసుకుంటామో దానికి డబుల్ ఆఫ్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి। ఇలా మరుగుతున్న ఎసర్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకోవాలి। ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి, అవసరమైతే ఇంకొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు। సో విజిల్ పెట్టుకోవాలి, ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి। సో విజిల్ చల్లగాయింది, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ। సో ఈజీగా రెడీ అయిపోతుందండి, ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి। నా రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।